పోకో ఈరోజు వాళ్ళ మరో మిడ్ రేంజ్ ఫోన్ పోకో ఎం టూ ప్రోని అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ పోకో ఎం టూ ప్రోకి సంబంధించి స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ ఫస్ట్ సేల్ అండ్ అలాగే వాళ్ళ మరొక సబ్ బ్రాండ్ నుంచి వచ్చిన రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే ఏ డిపార్ట్మెంట్లో బెటర్గా ఉందనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా దీని యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క స్పెక్స్ ఎక్కువ శాతం ఏదైతే రెడ్మీ నోట్ 9 ప్రో ఉందో సో దాన్ని అయితే పోలి ఉంది. ప్రీవియస్లీ మనం కూడా చాలాసార్లు మన టెక్ న్యూస్లో అయితే ఈ విషయం గురించి డిస్కస్ చేసాం. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఈవెన్ వీళ్ళు కెమెరా సెన్సార్ని కూడా మార్చలేదు. అయినప్పటికీ ఒకసారి మనమైతే స్పెక్స్ని చూద్దాం. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తుంది, మిడిల్ పంచ్ హోల్ కటౌట్తో వస్తుంది ఈ పోకో ఎం టూ ప్రో. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ 5 తోటే ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ వీళ్ళు కెమెరా లెన్స్ పైన కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. 6.67 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఇది 395 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి. అండ్ ఈ డిస్ప్లే మనకి 450 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డిజైన్ గురించి మాట్లాడుకుంటే రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే వీళ్ళు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కొంచెం మార్చారు, డ్యూయల్ టోన్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఆ డిపార్ట్మెంట్లో మనకి నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా అయితే అనిపిస్తుంది. కొంతమందికి డ్యూయల్ టోన్ డిజైన్ అయితే నచ్చచ్చు. అండ్ అడిషనల్ కలర్ ఆప్షన్స్ కూడా వీళ్ళు ఈ పోకో ఎం టూ ప్రోలో ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్తో వస్తుంది, మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. అరౌండ్ 13-15,000 ప్రైస్ సెగ్మెంట్లో వచ్చే ఫోన్స్లో. అండ్ ఈ ఫోన్ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో వస్తుంది. రెండు సిమ్లు, మెమరీ కార్డ్ మూడింటిని ఒకేసారి యూజ్ చేయొచ్చు. అండ్ మూడు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు, 464, 664 and 6128 GB. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5020mAh బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ పోకో ఎం టూ ప్రోని అయితే తీసుకొచ్చారు. సో కంప్లీట్ స్పెక్స్ అన్ని నోట్ 9 ప్రో హార్డ్వేర్ పరంగా నోట్ 9 ప్రోనే పోలి ఉంటాయి. బట్ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో అది మాత్రం వీళ్ళు ఈ పోకో ఎం టూ ప్రోలో సో ఇంప్రూవ్ చేశారు. 33W ఫాస్ట్ ఛార్జర్, రియల్మీ 6 సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో మంచి ఫాస్ట్ ఛార్జింగ్తో ఉంది. మరి రియల్మీ 6తో ఉన్న కాంపిటీషన్ని అదే ప్రైస్ సెగ్మెంట్లో తట్టుకోవడానికి వీళ్ళైతే వాళ్ళ మరొక సబ్ బ్రాండ్ అయిన పోకోలో నోట్ 9 ప్రోని పోకో ఎం టూ ప్రోగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొచ్చినట్లయితే నాకు అనిపిస్తుంది. అండ్ యూఎస్బి టైప్ సి పోర్ట్ తోటే వస్తుంది. అండ్ యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ టైప్తో ఈ పోకో ఎం టూ ప్రో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, 48MP మెయిన్ సెన్సార్, ఇదైతే శాంసంగ్ సెన్సారే. అండ్ ఆల్రెడీ నోట్ 9 ప్రోలో చూసాం కదా, సిమిలర్ కెమెరా సెటప్పే ఇందులో కూడా కనిపిస్తుంది. F1.8 అపర్చర్తో 48MP మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5MP మ్యాక్రో లెన్స్, 2MP డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి పంచ్ హోల్ కటౌట్లో 16MP కెమెరా ఉంటుంది. ఇది F2.5 అపర్చర్తో అయితే వస్తుంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా మనకి ఈ పోకో ఎం టూ ప్రోలో ఉంటుంది. సో ఇలా హార్డ్వేర్ దాదాపు మనకి రెడ్మీ నోట్ 9 ప్రోనే పోలి ఉంది, ఒక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తప్పితే. సో ఇప్పుడు పోకో ఎం టూ ప్రోని మనం డీటెయిల్గా రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్న విషయాలు చూస్తే, సో ఫస్ట్ది మనకి డిజైన్, బ్యాక్ డ్యూయల్ టోన్ డిజైన్ రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే సో బెటర్గా ఉంటుంది ఈ పోకో ఎం టూ ప్రోలో. అండ్ అడిషనల్ కలర్ ఆప్షన్స్ కూడా వీళ్ళు పోకో ఎం టూ ప్రోలో తీసుకొచ్చారు. వీళ్ళు మూడు కలర్స్ని అయితే తీసుకొచ్చారు, అవుట్ ఆఫ్ ద బ్లూ, గ్రీన్ అండ్ గ్రీనర్ అండ్ 2 షేడ్స్ ఆఫ్ బ్లాక్ అని. సో అన్నీ కూడా డ్యూయల్ టోన్ డిజైన్తో ఉంటాయి. అంటే పైన కొంచెం డార్క్గా, కింద కొంచెం లైట్గా, ఇలాంటి డిజైన్తో అయితే ఈ పోకో ఎం టూ ప్రోని తీసుకొచ్చారు. అది కూడా రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే ఇందులో కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ మరొకటి సాఫ్ట్వేర్, మనకి రెడ్మీలో ఉండే ఎంఐయుఐతో కంపేర్ చేస్తే పోకోలో ఉండే ఎంఐయుఐ క్లీన్గా ఉంటుంది. వీళ్ళైతే యాడ్స్ని అయితే పుష్ చేయరు సో పోకో ఎంఐయుఐలో. అది ఒక మంచి విషయం పోకో ఎం టూ ప్రోలో రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే. అండ్ మరొక మంచి విషయం సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ కూడా. సో పోకో ఫోన్స్కి వీళ్ళు బెటర్గా ఆప్టిమైజ్ చేస్తారు అండ్ అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు రెడ్మీ బ్రాండ్తో కంపేర్ చేస్తే. సో ఆ పరంగా కూడా మనకి రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే పోకో ఎం టూ ప్రో అయితే అడ్వాంటేజ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ మరొకటి, సో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మనకి జస్ట్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటే మనకి రెడ్మీ నోట్ 9 ప్రో ఉంది. ఆ పరంగా కూడా పోకో ఎం టూ ప్రో 14,000 ప్రైస్ రేంజ్లో రెడ్మీ నోట్ 9 ప్రోతో కూడా కంపేర్ చేస్తే చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. రియల్మీ 6తో ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా ఇదైతే కంపీట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే కెమెరా డిపార్ట్మెంట్లో కూడా సో పోకో ఎం టూ ప్రో అయితే బెటర్గా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు బెటర్గా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ అయితే
చేస్తారు పోకో ఫోన్స్లో. దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేసి టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 ప్రో అన్బాక్సింగ్ కెమెరా రివ్యూ ఫుల్ రివ్యూ అయితే చేశాను, మన ఛానల్లో ఎండ్ స్క్రీన్లో ఉంటాయి, ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. సో ఇలా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే మనకి పోకో M2 ప్రోలో ఉన్నాయి. చూడాలి మరి రెడ్మీ నోట్ 9 ప్రో పోకో M2 ప్రో సేమ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. మేబీ పోకో M2 ప్రో వస్తుందనో ఏమో తెలియదు, కానీ వీళ్ళు 464 GB రెడ్మీ నోట్ 9 ప్రో వేరియంట్స్ని అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ సేల్ చేయలేదు, 664ని సేల్ చేశారు. సో ఇవి రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే పోకో M2 ప్రోలో ఉన్న ఇంప్రూవ్మెంట్స్. అండ్ ఈ పోకో M2 ప్రో ఫస్ట్ సేల్ గురించి మాట్లాడుకుంటే, సో జూలై 14 ఫస్ట్ సేల్ మధ్యాహ్నం ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది. వీళ్ళు 3 వేరియంట్స్ని 464ని 14,000 లాంచ్ చేశారు, 664ని 15,000కి, 6 128 GB వేరియంట్ని 17,000కి అయితే లాంచ్ చేశారు. సో ఇంతకుముందు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అదే ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో లాంచ్ అయితే అన్ని కంపెనీలు చేస్తున్నాయి, కానీ సరైన సేల్స్ని సరైన స్టాక్స్ని అయితే సేల్కి తీసుకురావట్లేదు. సో వీళ్ళు నెలకోటి వారానికోటి ఇలా లాంచ్ చేయడం మానేసి కంపెనీలు అన్నీ కూడా సో స్టాక్స్ని ఉంచితే అయితే బాగుంటుంది. ఇంకా ఫ్లిప్కార్ట్లో సేల్ అంటే సో మరీ వర్స్ట్గా ఉంటుంది. అమెజాన్లో అయినా కార్ట్కి యాడ్ చేసిన ఒక 15 మినిట్స్ అయితే ఉంటుంది ప్రోడక్ట్, బట్ ఫ్లిప్కార్ట్ అయితే సో సెకండ్స్ కూడా ఉండదు. సో మనకి స్టాక్ వచ్చి వెళ్ళిపోయింది కూడా తెలియదు, అలా ఉంటుంది. వీళ్ళు ఈ ఫోన్ అయినా జనాలకి సరిపడా స్టాక్స్ని తీసుకురావాలని కోరుకుందాం. సో ఇది పోకో M2 ప్రోకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్. అండ్ రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే మనం బెటర్గా ఉన్న విషయాలు, ఈవెన్ రియల్మీ 6తో కంపేర్ చేసినా సో బెటర్ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 720G, బట్ మీకు హయ్యర్ రిఫ్రెష్ రేట్, బెటర్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే రియల్మీ 6లో ఉంటుంది. అండ్ బెటర్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం మీకు పోకో M2 ప్రోలో ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్స్ని బట్టి కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి పోకో M2 ప్రోకి సంబంధించి ప్రైస్ ప్యాక్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్. అండ్ రెడ్మీ నోట్ 9 ప్రోతో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్న విషయాలు. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ పోకో M2 ప్రో అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ కెమెరా రివ్యూ చేయమంటారా? సో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము.